గుజరాత్లో అల్లర్లకు కారణమైన మోడీ లాంటి మతోన్మాదికి చంద్రబాబు నాయుడు సినీ నటులు మద్దతు ఇవ్వడాన్ని తప్పుపట్టారు సిపిఎం పార్టీ అధ్యక్షుడు నారాయణ. కాంగ్రెస్తో పొత్తు విషయమై మీడియాతో మాట్లాడిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జునకు ల్యాండ్ స్కామ్లు చాలా ఉన్నాయని, వాటిని కాపాడుకోవడానికే మోడీని కలిశారన్నారు. ఎవరి స్కామ్లు వాళ్ళు బయటకు రాకుండా కాపాడుకోవడానికి మోడీని కలుస్తున్నారన్నారు నారాయణ. బీజేపీ ఒక ప్రమాదకరమైన మతోన్మాద పార్టీగా చిత్రీకరిస్తున్నాను కాబట్టి వాళ్ళతో ఉందంటున్నా. వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉండడానికి అవకాశమే లేదు. మీకు తెలుసుంది మోడీ మెరుస్తున్నాడు ఇప్పుడు, ఎట్ట మెరుస్తా మీకు అర్థమవుతుంది. ఈ మెనకలు పూసి అంత పరిగెడుతున్నాయి ఆ దీపం అనుకోవడానికి. మెనకలు పూసి ఏమవుతుంది దీపం చూపించి అట్లా అయిపోతాయి. చంద్రబాబు నాయుడు కానీ సినిమా యాక్టర్లు కానీ ఎగిరెగిరి పరిగెత్తులు కౌగులించుకుంటున్నారు. మరి మన పవన్ కళ్యాణ్ అయితే చేగూర బొమ్మేసుకుని పోయి ఆయన కౌగులించుకుంటున్నారు. చేగూర కానీ బతుకుంటే పని సచ్చిండి అవి పాపం. ఆయన విప్లవం కోసం పోరాటం సాగించి త్యాగం చేసిన చేగువేర, ఈడేమో రక్త మాంసాన్ని భుజించి బయటకు వచ్చింటుంది మరి ఇద్దరికి ఎట్లా వెళ్ళవుతండి. ఇంత అన్యాయం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చేయడం అనేది చాలా ప్రమాదం. అంటే నాగార్జున పోయాడు. ఎందుకు పోయాడు నాగార్జున అక్కడికి? ఆయనకి ల్యాండ్ స్కామ్ చాలా ఉన్నాయి. ఆ ల్యాండ్ స్కామ్లు కాపాడుకోవాలి రేపు కేంద్ర ప్రభుత్వం వస్తే. ఎవరు స్కామ్లను కాపాడుకోపోతున్నారు అవన్నీ కరెక్ట్గానే మేము చెప్తా ఉన్నాం.